యూ వాట్సప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో ఈరోజైతే మనం మళ్ళీ అనేది ఫ్రీ ఫైర్ లీక్స్ అండ్ అప్డేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో మన గరిన బాబోయ్ ఒక్కటేసారి 1000 మ్యాజిక్ క్యూబ్లు ఇచ్చినా ఏం లాభం? మనకు మ్యాజిక్ క్యూబ్స్లో వచ్చేసి మంచి మంచి బండిల్స్ అనేటి లేవు కదా. సో అందుకనే ఈరోజు వీడియోలో నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో ఏమేం బండిల్స్ రాబోతున్నాయి, ఏమేం గన్ స్కిన్స్ రాబోతున్నాయి అని ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలోనైతే చెప్పబోతున్నా అన్నమాట. ఇంకా అలానే ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ క్లెయిమ్ చేసుకోవేందుకు ఏమేమి మిషన్స్ చేయబోతుండో, అలానే ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ ఏ డేట్కి ఇవ్వబోతుండో కూడా మీకు అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా. దెన్ ఇంకా ఫైనల్గా మనకు నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ది అఫీషియల్ బ్యానర్ అఫీషియల్ రివ్యూ కూడా వచ్చిందనమాట. సో మరి నెక్స్ట్ ఈవో వాల్ట్ ఏమేమి గన్ స్కిన్లు ఉన్నాయో కూడా ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఇంకా అలానే మనకు హాలోవీన్ ఈవెంట్కి సంబంధించిన కుప్పలు కుప్పలు ఫ్రీ ఈవెంట్స్ అయితే మీకైతే ఈరోజు వీడియోలోనైతే చూపించబోతున్నా అనమాట. ఓకేనా? ఇంకా బోయాడే ఈవెంట్కి సంబంధించిన 2-3 ఈవెంట్ల గురించి కూడా ఈరోజు వీడియోలోనైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే వీడియోని అనేది స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే నవంబర్ మంత్ బోయపా స్వింగ్ ఈవెంట్ గురించి అనమాట. సో రింగ్ ఈవెంట్ లుక్ వచ్చేసి చూడదందుకైతే ఇలానైతే ఉంటుంది అనమాట. ఇంకా అలానే రింగ్ ఈవెంట్ అయితే మన గేమ్లోకి వచ్చేసి నవంబర్ 1st అయితే రాబోతుంది అనమాట. సో మరి ఇంట్రెస్ట్ ఉంటే ఈ రింగ్ ఈవెంట్లో స్పిన్ అనేది చేయండి, లేకుంటే మీరు డైరెక్ట్ డైమండ్ పెట్టి బోయపాస్ని కూడానైతే పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఇంకేం మిగిలి ఉంటుంది, రెడీ చేయకుండానైతే మనం అనేది నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే హాలోవీన్ ఈవెంట్ స్పెషల్గా రాబోతున్న కొన్ని ఫ్రీ ఈవెంట్ల గురించి అనమాట. సో మనకు మన ఇండియన్ సర్వర్లోనైతే సో హాలోవీన్ ఈవెంట్ నడవడు కాబట్టి సో మనకైతే బోయాడే ఈవెంట్ అప్పుడే మనకైతే ఇలాంటి ఈవెంట్స్ అయితే చూడదందుకైతే లభిస్తాయన్నమాట మన ఇండియన్ సర్వర్లో వచ్చేసి. ఓకేనా? సో మనకు ఫస్ట్ ఫ్రీ ఈవెంట్లో వచ్చేసి ఒక మంచి మేల్ బండిల్ అయితే ఇస్తాడు అనమాట మన గరీనా బాబాయ్ వచ్చేసి. సో ఈ మేల్ బండిల్ కూడానైతే చూడదందుకు ఓవరాల్గానైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలానే కొన్ని పెట్టెలు అయితే ఉన్నాయి, ఆ పెట్టెలో వచ్చేసి మనకైతే ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. సో ఈ ఫిమేల్ బండిల్ వచ్చేసి యావరేజ్గానే ఉంది. ఇంకా దాని తర్వాత కొన్ని గన్ క్రేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఈవెంట్ కన్ఫర్మ్ డేట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే మన ఇండియన్ సర్వర్లో వచ్చేసి సో నవంబర్ 10th నుంచి 20th మధ్యలో ఇలాంటి ఒక ఫ్రీ ఈవెంట్ అని రావచ్చు, లేదా అదర్ ఈవెంట్లోనైనా ఈ మేల్ బండిల్ అయితే ఫ్రీగానైతే ఇవ్వచ్చు మన ఇండియన్ సర్వర్లో వచ్చేసి. ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ గురించి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీంట్లో ఫస్ట్ అయితే మనకు ఈవో వాల్ట్ రొటేషన్లో వచ్చేస్తే ఈవో AN94 అయితే చూడడానికైతే లభిస్తాయి అనమాట. అలానే ఈవో MP5 కూడానైతే చూడడానికైతే లభిస్తాయి అనమాట. ఇంకా న్యూగా వచ్చేస్తే ఫైనల్గా మనకైతే బ్లూ ఫ్రేమ్ డ్రాకు ఏకైనా నెక్స్ట్ ఈవో వాల్ట్లోనైతే ఏబోతుండాలన్నమాట మన గరీనా బాబాయ్ ఫైనల్గా వచ్చేసి. ఇంకా దీని తర్వాత ఇంకా న్యూలో వచ్చేస్తే మనకు ఈవో M4 చూడదానికైతే లభిస్తుంది అనమాట. సో మరి మీరు పక్కనైతే నెక్స్ట్ ఈవో వాల్ట్లోనైతే స్పిన్ అనేది చేయబోతుండే కదా. సో మరి పక్క ఒక 2K డైమండ్స్ ఉంటేనే మాత్రం నెక్స్ట్ ఈవో వాల్ట్లో వచ్చేసి స్పిన్ చేయండి అని అయితే నేనైతే రికమెండ్ అనేది చేస్తానమాట. ఇంకా ఈవో వాల్ట్ ఈవెంట్ వచ్చేసి అఫీషియల్ బ్యానర్ వచ్చేసిది. సో మనకు నవంబర్ 2 అయితే ఈవో వాల్ట్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. అప్పుడు బ్లూ ఫ్రేమ్ ట్రాక్ ఏకైనా మన గేమ్లోకి రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే ఇంకొక ఫ్రీ ఈవెంట్ గురించి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఫాస్ట్ అయితే దీంట్లోకి వెళ్ళి ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే ఇస్తాడు. సో ఇదైతే లెవెల్ 1 యావరేజ్గానే ఉంది, లెవెల్ 2 యావరేజ్గానే ఉంది, లెవెల్ 3 కూడానైతే యావరేజ్గానే ఉంది. ఇంకా దాని తర్వాత ఒక మంచి స్కై బోర్డు స్కిన్ అయితే ఇస్తుడు మన గరీనా బాబాయ్. సో దీంట్లో యానిమేషన్ అయితే గట్టిగానే యాడ్ చేసి పెట్టిండు. ఇంకా దాని తర్వాతనైతే మనకు వచ్చేసి ఒకటేంటి దబ్బా పారాషూట్ స్కిన్ అయితే ఇస్తుండు. ఇంకా అలానే మనకు ఒక వాయిస్ ప్యాక్స్ అయితే ఇస్తుండాలన్నమాట, ఒకటే ఇస్తుండేండి. సో ఇవి కొన్ని 4 రివార్డ్స్ అయితే మనకు బోయాడే ఈవెంట్ స్పెషల్గానైతే మన ఇండియన్ సర్వర్లోనైతే ఫ్రీగా దొరకబోతున్నాయన్నమాట. సో వీడియోలో ముందడిపోయేదానికంటే ముందు సో మీరైతే మీ ఈవో గన్ అని వచ్చేసి అప్డేట్ చేద్దామని లేదా మ్యాక్స్ చేస్తూ ఈవో గన్ స్టోకర్ని కొందామని చూస్తారు అనుకోండి, సో దానికోసం వచ్చేస్తే మా తెలుగు A to Z గేమ్ షాప్ వచ్చేసి చాలా బెస్ట్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళి మీరైతే ఈవో గన్ స్టోకర్ని అయితే పర్చేస్ అన్న లేదా బయానా చేయగలుగుతారనమాట. సో ఇదైతే 100% రియల్ అండ్ సేఫ్ ప్రాసెస్ అన్నమాట. సో
సో మీరు దీంట్లోకి వెళ్ళి చాలా ఈజీగానే ఈ ఓగన్స్ టోకన్ అయితే బయనే చేసుకోగలుగుతారనమాట. సో దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అలానే కామెంట్స్ లో మీకు అయితే దొరికేస్తాయన్నమాట. ఓకేనా. సో మరి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఈవెంట్ గురించి అయినా వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే బోయాడ్ ఈవెంట్ స్పెషల్ గా రాబోతున్న బ్రాండ్ న్యూ రింగ్ ఈవెంట్ గురించి. సో దీంట్లోనైతే మనకు బోయాడ్ ఈవెంట్ కు సంబంధించిన మెయిన్ బండిల్ అయితే చూడదానికైతే లభిస్తుంది అనమాట. సో దీని పేరు వచ్చేస్తే బోయా కెప్టెన్ బండిల్ అని అయితే పెట్టిండనమాట. సో ఓవరాల్ గా బండిల్ లుక్ మాత్రం మనకు చూడదానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీని ఓవరాల్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ బండిల్ టాప్ వచ్చేస్తే మాత్రం దీంట్లో గట్టిగా యానిమేషన్ అయితే యాడ్ చేసి పెట్టి ఇంకా దీని ఎంట్రింగ్ యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా దాని తర్వాత మీరందరూ ఎదురు చూస్తున్న ఈ లెజెండరీ థామ్సన్ స్కిన్ కూడా మనకైతే ఈ రింగ్ ఈవెంట్ లోనైతే అవైలబుల్ గా కాబోతుంది అనమాట. సో ఇంకా దీని అట్రిబ్యూట్స్ వచ్చేసి మనకు డబుల్ డ్యామేజ్ అయితే ఉంది. చాలా మంచి విషయం మీద వచ్చేసి ఒక థామ్సన్ గన్ స్కిన్ అయితే ఇంకా సింగిల్ రేంజ్ అయితే ఉందన్నమాట. సో అది కూడా మంచి విషయమే. ఇంకేదో మైనస్ అయితే ఉంది లేండి ఆ గన్ స్కిన్ లో వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకి ఇంత ముందు చూసిన మేల్ బండిల్ కి తగ్గట్టు ఇంకొక ఫిమేల్ బండిల్ కూడా తయారు చేసింది అనమాట. సో అది కూడా బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మనకైతే ఒక గ్లూవాల్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. సో ఈ గ్లూవాల్ స్కిన్ ఉంటుందో ఉండదో తెలియాలి కానీ ఈ మూడు రివార్డ్స్ అయితే మనకు 100% ఈ రింగ్ ఈవెంట్ లోనైతే చూడడానికైతే లభిస్తాయి అనమాట. మెయిన్ ఈ థామ్సన్ స్కిన్ అయితే చాలా మంది అయితే తీద్దామని చూస్తారు. సో మీరు కూడానైతే తీద్దామని చూస్తే మాత్రం పక్కనైతే ఒక 2-3K డైమండ్స్ అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో డైమండ్ సెట్ కాకుండా ఈ రింగ్ ఈవెంట్ అయితే గాలికి అయితే తీసి పెట్టుకోవచ్చు బిందాస్ గా వచ్చేసి. ఇంకా ఇది మన గేమ్ లోకి అయితే 8th కన్నా 10th కన్నా వచ్చేస్తుంది. ఓకేనా. సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అయితే వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే బోయాడ్ ఈవెంట్ స్పెషల్ గా ఒక ట్రైలర్ అయితే వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ అయితే మనకు కొన్ని ఫ్రీ రివార్డ్స్ అయితే చూడడానికి అయితే లభిస్తాయి అనమాట. ఇంకా దాని తర్వాత బోయాడ్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు ఇలా చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు బోయాడ్ కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ బోయా కార్డ్ అయితే ఉంది. ఇంకా మనకు వచ్చేసి గెట్ బోయా పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే ఆర్సెనల్ ఓపెన్ చేసినందుకు అలానే డ్రాప్ చార్జ్ చేసినందుకు ఎనిమిది కిల్ చేసినందుకు అయితే కొన్ని బోయా పాయింట్స్ అయితే వేస్తాయన్నమాట. సో వాటిని మీరైతే ఈ మిషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని కొన్ని ఇంకొన్ని ఎక్స్ట్రాగా బోయా పాయింట్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ బోయా పాయింట్స్ అయితే ఆర్న్ చేసుకుంటూ పోతే మనకైతే కింద ఫ్రీ రివార్డ్స్ అయితే అన్లాక్ అయితూ పోతాయి అన్నమాట. ఇంకా మనకు బోయాకి సంబంధించిన బోయా స్ట్రీక్ ఛాలెంజ్ కూడా అయితే రాబోతుంది అనమాట. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే ఆల్రెడీ చెప్పేసిన. ఇంకా ఫ్రెండ్స్ లీడర్ బోర్డులో చూసుకుంటే మీకైతే మీ ఫ్రెండ్స్ ఏ ప్లేస్లో ఉన్నారో ఆపిస్తారనమాట. మీకన్నా ఎక్కువ ర్యాంకులో ఉంటే వాళ్ళని కింది కూడా చేయొచ్చు. ఇంకా బోయాడ్ ఈవెంట్ వచ్చినప్పుడు అయితే కొన్ని చేంజెస్ కూడా అయితే మన మ్యాప్లో అండ్ సిఎస్ ర్యాంక్లో కూడా అయితే చూడడానికైతే లభిస్తాయి. ఓకేనా. ఇంకొక ట్రైలర్ కూడా వచ్చింది. సో మనకు న్యూ థామ్సన్ స్కిన్ అయితే రాబోతుంది కదా. సో దాని మీదనైతే ఈ ట్రైలర్ అయితే చేసిండు అనమాట. మన గరీనా బాబాయ్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఓహోహో నెక్స్ట్ లెవెల్లో చేసిండు కదా మనకైతే. సో ఇక్కడ మనకి ఇంతకుముందు కెప్టెన్ బండిల్ ఉంది, అలానే మనకు ఆ ఫిమేల్ బండిల్ కూడా ఉంది. సో మనకైతే ఫినిషింగ్ మూవ్ కటనా స్కిన్ కూడా అయితే దీంట్లో యాడ్ చేసి పెట్టిండు. సో దీంతో బాగానే షాట్లు తాగుతున్నాయి కదా. గేమ్ ప్లేలో చూస్తున్నాం కదా మన వచ్చేసి. ఓహో క్యారెక్టర్కి డిస్కో లైట్స్ కూడా యాడ్ చేసి పెట్టిండు. ఎడిటింగ్లు బాగానే చేసిండు ఎడిటింగ్ వచ్చేసి ట్రైలర్లోనైతే. ఇంకా అలానే మనకైతే ఈ థామ్సన్ గన్ స్కిన్ అయితే చైలర్ నుంచి తీస్తంటే ఒక గన్ స్విచ్ యానిమేషన్ కూడా అయితే మనకైతే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా కొన్ని పొగలు అయితే వెళ్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా థామ్సన్ గన్ స్కిన్ మాత్రం చూడడానికైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనమాట. సో ఇదనమాట థామ్సన్ గన్ స్కిన్ కి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి. సో ఇంకా బోయాడ్ ఈవెంట్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేది బాకీ అవుతుంది. సో అది రేపన్నా ఎల్లుండన్నా ప్రాపర్గా దాని మీద కూడా ఒక వీడియోని అయితే చేసేస్తా. ఓకేనా. సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే ఇంకొక హాలోవీన్ స్పెషల్ ఈవెంట్ గురించి. సో ఇక్కడ మనకైతే ఒక ఫిమేల్ బండిల్ అయితే ఫ్రీగా అనేది ఇస్తుండనమాట. సో ఈ ఫిమేల్ బండిల్ అయితే మీరైతే చూస్తుండండి. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఈ ఫిమేల్ బండిల్ అయితే లైక్ ఇలాంటి ఒక ఈవెంట్లోనే మన గరీనా బాబాయ్ అన్నిట్లోనైతే అన్ని సర్వర్లోనైతే ఫ్రీగా ఇచ్చిండు. సో మేబీ మన ఇండియన్ సర్వర్లో కూడానైతే ఇలాంటి ఒక ఈవెంట్ తెచ్చి ఈ ఫిమేల్ బండిల్ని అయితే ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎందుకంటే అన్ని సర్వర్లో కూడా ఫ్రీగా ఇచ్చిండు కాబట్టి మన ఇండియన్ సర్వర్లో కూడా పక్కా ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ ఈవెంట్లోనైనా ఫ్రీగా ఇవ్వచ్చు లేదా వేరే అదర్ ఈవెంట్లోనైనా ఫ్రీగా ఇవ్వచ్చు. కానీ దీనికి సంబంధించిన ఈవెంట్ అయితే మనకు నవంబర్ మంత్ మిడ్లోనైతే రాబోతుంది అనమాట. సో మరి నచ్చుంటే మాత్రం మిషన్లు కంప్లీట్ చేసుకోవడానికైతే రెడీగా ఉండండి. ఎందుకంటే పూకట్లోనైతే ఇయ్యాడు కదా కొన్ని మిషన్స్ కంప్లీట్ చేసేటోటి మనకైతే ఈ ఫిమేల్ బండిల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మాట్లాడితే దివాలి గివ్ అవే ఈవెంట్ గురించి. సో మనకైతే ఇంకా ఈ మాన్స్టర్ ట్రక్ స్కిన్ అయితే మాన్స్టర్ ట్రక్ స్కిన్ ఎక్కడిది మనకైతే ఇక్కడ యానిమల్ మూవీలో ఉన్న
అన్న ఎమోట్ అయితే ఫ్రీగా ఇచ్చేదైతే బాకీ ఉంది కదా ఈ దివాళీ గివ్ అవే ఈవెంట్లోకి వెళ్ళి. సో అది కూడా మనకైతే తొందరలోనే ఫ్రీగా అయ్యబోతుండో. సో దీని డేట్ కూడా చెప్పెత్తలేండి ఇంకా లేట్ చేసేందుకు. సో మనకు 31st అక్టోబర్కి అయితే దీనికి సంబంధించిన కూడా ఫైనల్ లక్కీ డ్రా అయితే బిగిన్స్ అయితే అవుతుంది అన్నమాట. సో మరి దీన్ని అయితే ఎట్లాగో మిస్ అయితే చేయకండి, ఎట్లాగో మనకైతే దొరకదు, చాలా లక్ ఉంటేనే మనకైతే ఈవెంట్లోకి వెళ్ళి అయితే దొరుకుతుంది. ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుంటేనే అయితే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోదామా. సో ఇప్పుడు ఫైనల్గా అనేది మాట్లాడుకుందామా ఫస్ట్ ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ గురించి. సో మనకు ఆల్రెడీ ఈవెంట్ అయితే నడుస్తూనే ఉంది. సో లక్కీ డ్రా ఈవెంట్లోకి వెళ్ళి మనకైతే ఒక మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగానే అయితే ఇస్తుండే అనమాట. సో మరి ఒక 2-3 రోజులు అయితే అయిపోయినాయి కదా. సో మరి లక్కీ డ్రా ఈవెంట్లోకి వెళ్ళి మీకు అయితే ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ దొరికిందా దొరకలేదా అని అయితే కామెంట్ చేసి అయితే చెప్పుల్లి. సో మాకు కూడా తెలుస్తుంది కదా మీకు లక్కీ డ్రాలు ఈవెంట్లోకి వెళ్ళి ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ వచ్చిందా రాలేదా అని అయితే. సో ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే మీరైతే అక్కడికి వెళ్ళి అయితే లక్కీ డ్రా ఈవెంట్లోకి వెళ్ళి క్లెయిమ్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా ఫస్ట్ మనమైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ని అయితే చూసిద్దాం. ఇంకా దాని తర్వాత సెకండ్ మ్యాజిక్ క్యూబ్ కూడా ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఏ మిషన్స్ కంప్లీట్ చేస్తే ఇస్తాడో కూడా చెప్తాగండి. సో ఇంకా ఫస్ట్ మనకు ఒక ఫిమేల్ బండిల్ అయితే చూసిలే కదా. సో ఇప్పుడు చూస్తున్న బండిళ్లలో మనకైతే ఇంతకుముందు చూపించిన ఫస్ట్ ఫిమేల్ బండిల్ అండ్ సెకండ్ చూపించిన మేల్ బండిల్ అయితే ఇస్తాడనమాట మన గరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా మిగతా బండిల్స్ అయితే చూస్తున్నారు కదా. సో ఇవైతే 50-50 ఛాన్సెస్ అంటే ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదన్నమాట మన మ్యాజిక్ క్యూబ్స్ లో వచ్చేసి. అంటే అప్డేట్ చేస్తాడని అయితే లీక్స్ అయితే వచ్చినాయి కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది అయితే ఇంతకుముందు చూపించిన మేల్ అండ్ ఫిమేల్ బండిలు. ఇంకా మనకైతే ఒక గోల్డెన్ కలర్లోనైతే ఇంకొక చండాలమైన బండిల్ అయితే కింద అయితే వస్తుంది అనమాట. ఇదేనమాట బండిల్ వచ్చేసి. సో ఇది కూడా 100% అయితే కన్ఫర్మ్ అయితే చేసిండు. ఇది మనకు నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లోనైతే ఉంటాయన్నమాట. సో ఇంకా ఈ 3 బండిల్స్ కంప్లీట్గా 100% కన్ఫర్మ్ చేసిండు కాబట్టి ఈ 3 బండిల్సే మీకు కూడా అయితే ఇప్పుడు 100% కన్ఫర్మ్గా చేస్తాను. సో ఇక మిగతా బండిల్స్ సత్యవో రావో మాత్రం నాకైతే తెలియదు. ఓకేనా? సో ఇంకా అలానే ఇప్పుడైతే మాట్లాడుకుందామా సెకండ్ ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ గురించి అయితే. సో మనకు సెకండ్ మ్యాజిక్ క్యూబ్ అయితే 31st అక్టోబర్కి అయితే ఇస్తాడనమాట. సో దానికోసం వచ్చేస్తే మీరైతే ఒక 2-3 గంటలు గేమ్ ఆడాల్సి అన్న ఉంటుంది, లేకుంటే ఒక 1000 డ్యామేజ్ అన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకుంటే మీరైతే ఓ 10 ఎనిమిస్నైనా లేదా ఓ 50 ఎనిమిస్నైనా కిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా సింపుల్ సింపుల్ మిషన్స్ అయితే ఇస్తాడు, వాటిని కంప్లీట్ చేసుకొని మీరైతే 31st అక్టోబర్ నైతే 2 మ్యాజిక్ క్యూబ్ కూడా ఫ్రీగానైతే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకైతే 2 మ్యాజిక్ క్యూబ్ల గురించి అలానే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పేసినాయి కదా. సో మరి ఇంకా ఈ వీడియోకి వచ్చేసింతేనే. సో మరి మన వీడియోకి అయితే లైక్ కొట్టి అలానే మన ఛానల్కి వెళ్ళిన కొత్త సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటే ఏంటి దేంటే బేబీ సీ యూ సూన్.